భూమికి నీ ఆకాశమునకును సృష్టికర్తయిన సర్వశక్తిమంతుడైన దేవాది దేవునికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ప్రతిదినము దేవుని యొక్క మాటలు వినిచినటువంటి నా ప్రియ సహోదర సహోదరులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినము అనగా 2021వ సంవత్సరము మార్చి నెల 12వ తారీఖు శుక్రవారమునకు దేవుడు మనతో మాట్లాడుచున్న దేవుని యొక్క మాటను చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి కృత నిబంధన గ్రంథము యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనం. యోహాను 5:24. నా మాట విని నన్ను పంపిన వానియందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరలా చదువుతున్నానండి. నా మాట విని నన్ను పంపిన వానియందు విశ్వాసం ఉంచివాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం. దేవుడి దినాన మనతో మాట్లాడుతున్నటువంటి మాట ప్రభువైన యేసుక్రీస్తు స్వయంగా చెప్తున్నటువంటి ఒక శ్రేష్టమైనటువంటి మాట ఏంటంటే, నిన్నటి దినాన మరి దేవుడు అసలు భూలోకమునికి ఎందుకు వచ్చాడు అని మనం ధ్యానించాం. యేసుక్రీస్తు చెప్తూ ఆయన ఏమంటారు, నా ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి రాలేదు కానీ నన్ను పంపిన వాని చిత్తాన్ని నెరవేర్చడానికే నేను పరలోకం నుంచి దిగి వచ్చాను అని నిన్నటి దినాన మనతో మాట్లాడారు. ఆ మాటలను ఆధారం చేసుకుని మనము ఆయన చేత నడిపింపబడడానికి, ఆయన చేత రక్షింపబడడానికి ఆయన వాక్యాన్ని, ఆయన మాటను మనం వింటున్నాం, నమ్ముతున్నాం. మంచిది. అయితే ఈ దినాన్న యేసుక్రీస్తు ఏమంటూ ఉన్నారు, ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చినటువంటి అనేకమైన కారణాల్లో ఇంకొక కారణం ఏంటంటే, ఇక్కడ చూసినట్లయితే ఆయన అంటున్నారు, ఆయన మాటను విని, నా మాటను విని నన్ను పంపిన వాని ఎందు విశ్వాసం ఉంచాలి అంటున్నాడు. ఇక్కడ యేసుక్రీస్తు పరలోకమందున్న తండ్రికి ఉన్న సంబంధాన్ని, ఏకత్వాన్ని తెలియచేస్తూ ఉంది. నా మాట అనగా యేసుక్రీస్తు మాట. యేసుక్రీస్తే మా వాక్యము, వాక్యమే శరీరధారిగా వచ్చారు మన అందరికీ తెలుసు. అయితే తండ్రి అయిన దేవుని మాట వినండి అనుటకంటే నా మాట విని నన్ను పంపిన వాని ఎందు విశ్వాసం ఉంచండి అని దేవుడు తెలియచేస్తున్నాడు. సరే, ఆయన ఎందు, ఆయన పంపిన వాని ఎందు విశ్వాసం ఉంచినప్పుడు ఏం జరుగుతుందట, నిత్య జీవము, ఇది శాశ్వతమైన జీవము, మరణము నుంచి జీవములోనికి మనల్ని దాటింప చేసేటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాట. ఇంకొకటి ఏంటంటే ప్లస్ తీర్పులోనికి రాక అంటున్నాడు. తీర్పులోనికి ప్రతి ఒక్కరూ వస్తాం. అయితే తప్పించబడడానికి యేసుక్రీస్తు మనకు మరి మన పక్షమున ఉంటారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనమందరము కూడా దేవుని యొక్క వాక్యాన్ని కనుక జాగ్రత్తగా గమనించినట్లయితే మరణము అనేటువంటి మాట చాలా ప్రాముఖ్యమైనది. జీవించే ప్రతి మనిషి కూడా మరణించవలసిందే, ఇది మనందరికీ తెలుసు. ఎందుకంటే హిందూ దేశంలో చాలామంది అంటుంటే జాతస్యే మరణం ధ్రువం, అంటే జీవికి మరణం ఉంది అని దాని యొక్క అర్థం. అవును, మనం ఎంతకాలం బ్రతుకుతామో, ఎక్కడ మరి ఎలా బ్రతుకుతామో అనేది కాదు, కానీ చనిపోవడం అంటే తథ్యం. అయితే ఆ మరణము అనేది నీ జీవితంలోకి వస్తుంది, కానీ శాశ్వత మరణం ఒకటి ఉంది కదా, నరకము. దాని నుంచి తప్పించడం మాత్రం ఎవరి వల్ల కాదు, ప్రభు అయిన యేసు క్రీస్తు వలన మాత్రమే అవుతుంది అనేటువంటి వచనం ఇది. కీర్తనకారుడు తను రాసినటువంటి కీర్తనలో ఒక మాట రాస్తాడు. కీర్తనలు 9:14 కీర్తనలు 9:14 ఏమంటాడంటే, మరణద్వారమున ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడా అంటాడు. దేవునికి స్తోత్రం. ఈ మాటలు వింటున్నప్పుడు నీకు నాకు ఏమనిపిస్తుంది, మరణద్వారం అంటే ఏంటి? ఇక మనం శాశ్వత మరణంలోనికి వెళ్ళిపోయే ద్వారం అనమాట. అంటే స్పష్టంగా చెప్పాలంటే ఇది నరకము. ఆ నరకం ఏదైతే ఉంటుందో దానికి తలుపు లేకపోతే ద్వారము, దానికి ఒక హద్దు ఏదైతే ఉంటుందో అక్కడి వరకు కూడా నువ్వు వెళ్ళిపోయినా కూడా ఆ మరణ ద్వారములోనికి ప్రవేశించకుండా నిన్ను ఉద్ధరించువాడు ఆయన ఎవరు అంటే ప్రభువైన యేసుక్రీస్తు.
ఆయన స్టేట్మెంట్ ఇప్పుడు చదివాం కదా, నా మాట విని నన్ను పంపిన వాడిని ఎందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవం గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణంలో నుంచి జీవంలోనికి దాటి ఉన్నాడు అంటున్నాడు. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరుడు, నీ జీవితంలో ప్రభువుని యేసుక్రీస్తుని రక్షకుడుగాను అంగీకరించినట్లయితే, మరణ ద్వారంలో ప్రవేశించకుండా నిన్ను ఉద్ధరించేవాడు అనేటువంటి విశ్వాసం గనక నీకు ఉన్నట్లయితే, ఈ దినాన దేవుని యొక్క వాక్యాన్ని నీ హృదయంలో భద్రం చేసుకో. మార్కుసు వార్త 16:16 ఏమని దేవుడు వాక్యం అంతా మాట్లాడుతుందంటే, నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును అంటున్నాడు. ఈ నమ్మినటువంటి గుంపులో నమ్మినటువంటి సైడ్ నువ్వు ఉన్నావా, లేక నమ్మని వానికి శిక్ష అంటే ఆ శిక్ష మరణం ఆ యొక్క నరకం ఇవన్నీ ఒకే మాటకు పర్యాయ పదాలు, అక్కడ నుంచి నిన్ను తప్పించే వారు ఎవరు కూడా లేరు అనేటువంటి విషయాన్ని మనం నమ్మాలి. దేవుడు మనల్ని ప్రేమించాడు గనుక తన ప్రియకుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు ఇచ్చారు. అందుకే ఆయన ఎందు విశ్వాసం ఉంచి ప్రతివాడు కూడా మరి నశింపక నిత్యజీవం పొందినట్లుగా ఆయనను మనకు అనుగ్రహించాడు అనేటువంటి వాక్య భాగాలు మనం అనేక మార్లు వింటూ చదువుతూ ధ్యానిస్తూ ఉన్నప్పటికీ అవి మనకి వింటున్నప్పుడెల్లా క్రొత్తగా ఉంటాయి. దేవుని యొక్క వాక్యం ముఖ్యంగా నరకము నుంచి, ముఖ్యంగా మరణము నుంచి తప్పించేవారు ఎవరైనా ఉన్నారా అంటే యేసుక్రీస్తు మాత్రమే అనేటువంటి విషయాన్ని మనము మరి వాక్య భాగం ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం. ఇంకా వాక్యము మరణమును గురించి చాలా విషయాలే మనకు తెలియజేసింది. రోమీయులకు రాసిన పత్రిక 5:12 అపొస్తలుడు పౌలు అంటాడు, ఒక మనుషుని ద్వారా పాపము, పాపము ద్వారా మరణము లోకములోనికి ఎలాగూ ప్రవేశించినో అలాగుననే మనుషులందరూ పాపం చేసినందున మరణము అందరికీ సంతాప్తమాయను అంటాడు. దేవుని మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి, ఒక మనుషుని వలన అనగా ఆజ్ఞాతిక్రమం చేసినటువంటి మొదటి మరి ఆ యొక్క మనిషి అయినటువంటి ఆదాము వలన పాపము ఈ లోకంలోనికి వస్తే, పరిశుద్ధుడైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మరణంను జయించగలిగేటువంటి అదృష్టం మనకి వచ్చింది. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మాత్రమే మరణం నుంచి జీవంలోనికి దాటగలిగినటువంటి ఆ యొక్క గొప్ప అవకాశం దేవుడు మనకి ఇస్తున్నాడు. ఇంకా ఆలస్యమైపోలేదు, ఇంకా సమయం ఉంది, దేవుని రాకడ సమీపంగా ఉంది. కనుక ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరము కూడా ఆ మరణము నుంచి, ఆ యొక్క నరకము నుంచి తప్పించబడడానికి దేవుడు ఇస్తున్న మరొక అవకాశం, మనకిచ్చినటువంటి ఈ యొక్క ఏమంటారు ఆస్తులను బట్టి, అంతస్తులను బట్టి, వీటిని బట్టి కాదు, కానీ దేవుడు మనకిచ్చిన రక్షణను బట్టి మనం సంతోషిస్తూ, దేవుడు మనల్ని తప్పించిన విధానమును జ్ఞాపకం చేసుకుంటూ దేవుని నామాన్ని స్తుతించే బద్దులమైన అందరం పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నాం అనేటువంటి విషయం అందరికీ తెలిసిందే. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 6:23 ప్రకారంగా పాపం వలన వచ్చే జీతం మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసు క్రీస్తునందు నిత్య జీవము అంటాడు. అవును, ప్రతి ఒక్కరూ పాపము చేసి దాని వలన ప్రాప్తించేటువంటి ఆ మరణము అనేటువంటి శిక్షను మనం అందరం అనుభవించాలి. శారీరక మరణము తప్పదు, ఆ పాపముల వలన వచ్చేటువంటి ఆ యొక్క నరకము అనేటువంటి నిత్య మరణము కూడా మనకి ఉంది. కానీ మనం ఈ మరణాన్ని మనం ఎలాగూ జయించలేము, కానీ ఆ నిత్య మరణాన్ని జయించడానికి ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా కృపావరమును పొందుకుందాం. దేవుడు ప్రత్యక్షమై ఎవరికైనా నీకేం కావాలి అని అడిగాడు అనుకోండి, ఏమడుగుతారు? సాధారణంగా లోకంలో విషయాలు అడుగుతారు. లోకంలో ధనం కావాలి, ఉద్యోగం కావాలి, వ్యాపారం కావాలి, పిల్లలు కావాలి, ఇక ఏదో మనకు కావలసినటువంటి ప్రతి యొక్క అవసరతను దేవుడిని అడుగుతారు. కానీ యేసు క్రీస్తు నీకు ప్రత్యక్షమయ్యి ఏమంటూ ఉన్నాడు తెలుసా? నీవు చేసిన పాపంలో వచ్చే జీతం మరణం అంటే నిత్య నరకము, దాని నుంచి తప్పించడానికి నీకు వరాన్ని ఇస్తున్నాను. అది ఏం వరమో తెలుసా? కృపావరం. ఆ కృపావరం ద్వారా నువ్వేం పొందుకుంటావు? నిత్య జీవము అనేటువంటి భాగ్యాన్ని, గొప్ప అదృష్టాన్ని నువ్వు పొందుకుంటావు అని తెలియచేస్తా ఉన్నాడు. ఈ మాటలు వింటున్న వారిలో మరి హేళనగాను నిర్లక్ష్యంగాను ఈ మాటలు నీ విని విడిచిపెట్టేవిగా లేవు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడు. ఈ మాటలు మనకి చాలా అవసరం, చాలా విశ్వాసంలో మనం బలపరిచేవిగా ఉంటున్నాయి. కాబట్టి మరి పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే విశ్వాసమును బట్టి కూడా మరణమును చూడకుండా ఒక వ్యక్తి దేవునితో పాటు వెళ్ళిపోయాడని మనకు తెలుసు. ఆది కాండంలో చూసినట్లయితే హానోక్ అనేటువంటి వ్యక్తి, ఆయన గురించి హెబ్రియులకు రాసిన పత్రిక విశ్వాసుల పత్రికలో అపొస్తలుడు పౌలు రాస్తాడు. 11:5 విశ్వాసమును బట్టి హానోకు మరణమును చూడకుండానట్లు కొనిపోబడెను, అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడు
దేవుడయ్యుండెనని సాక్ష్యం పొందెను. కాగా దేవుడు అతనిని కొనిపోయాను గనుక అతను కనబడలేదు. దేవుని యందు విశ్వాసం, దేవుని యందు నమ్మిక కనుక నీకున్నట్లయితే నీవు కూడా నరకము నుంచి తప్పించి మరణ ద్వారమును నువ్వు ప్రవేశించకుండా నిన్ను ఉద్ధరించి ప్రభు యేసుక్రీస్తు నిన్ను పరలోకానికి కొనిపోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అందుకే ఆయన లోబడనుల్లని ప్రజల వైపు దినమెల్లా చేతులు చాపుతూ ఉన్నాడనేటువంటి అర్థాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి దేవుని యొక్క మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరుడు, మనము దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నాము, దేవుని ప్రేమించుచున్నాము, దేవుని క్రియలు చేస్తూ ఉన్నాము, దేవుని మాటలు చెప్తూ ఉన్నామని అనుకుంటున్నటువంటి మనము మరణములో నుండి జీవములకి దాటింప చేసినటువంటి యేసుక్రీస్తును మాత్రం ఏ ఒక్కరికి పరిచయం చేయలేకపోతూ ఉన్నామనేటువంటి విషయాన్ని గమనించాలి. ఒక యాక్సిడెంట్లో ఒక ఇద్దరు ఫ్రెండ్స్లో ఒక అతను చనిపోయాడట. చనిపోయి బ్రతికినటువంటి ఒక వ్యక్తి నిద్రపోతూ ఉన్నప్పుడు ఆ చనిపోయినటువంటి వ్యక్తి కళ్ళలో మాట్లాడుతూ ఉన్నాడంట, నీవు మరి చర్చికి వెళ్ళేవాడివి, ప్రార్థన చేసుకునేవాడివి, దేవుని యందు ఎంతో నమ్మకంగా ఉండేదవాడివి, అయితే నువ్వు చనిపోయిన తర్వాత నరకం అనేది ఒకటి ఉందని నాకు ఎందుకు తెలియచేయలేదు, నేను నాకు బ్రతికి ఉండగా నాకు చెప్పుంటే నేను ఈ పాటికే మరి రక్షణ పొందేవాడిని కదా అని తన స్వప్నంలో పదే పదే మాట్లాడుతున్నాడంట. అందుకే బ్రతికి ఉండగానే మన ప్రభు అని యేసు క్రీస్తుని రక్షకుడని, ఆయన నరకం నుండి తప్పించగలుగుతాడని, మరణ ద్వారంలో ప్రవేశించ కుండా మనం ఉద్ధరించేవాడని, ఆయన మాటను విని తండ్రి యందు విశ్వాసం ఉంచి ప్రతి వాడు నిత్య జీవం పొందుకుంటాడని, వాడు తీర్పులోనికి రాక మరణంలోని జీవంలోనికి దాటి ఉంటాడని మనం అనేకులకు తెలియచేద్దాం. ఇప్పుడైనా ఆలస్యం అయిపోలేదు, మీరేమి సువార్త చెప్పనవసరం లేదు, వచ్చినటువంటి మీ ఫోన్లోకి వచ్చిన ఈ మాటలను, యూట్యూబ్లోకి వస్తున్నటువంటి ఈ మాటలను మీరు షేర్ చేయండి, అనేక మందికి పంపించండి. 1000 మందిలో ఒక్కరు, 100 మందిలో ఒక్కరైన ఈ మాటలు విని నరకం నుండి తప్పించబడతారు. ఈ మాటలు వింటున్నటువంటి మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ, ఈ యొక్క లెంట్ డేస్ అని ఆచరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ వాక్యము ద్వారా బలపడాలని, ఎక్కువగా విశ్వాస జీవితంలో ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థించుకుందాం. స్థుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడ, స్థుతుల పైన సింహాసనాసినుడ, మీకు వందనాలు. స్థుతులు స్తోత్రాలనైనా మా ప్రార్థనలు ఆలకించేవాడా, మా ప్రార్థనలకు చెవియొగ్గి మా ప్రార్థనలకు జవాబిచ్చేవాడా, మీకు వందనాలు. ఈ దినాన్ని మీరు మాతో మాట్లాడి మీ మాటను బట్టి మేము ఎంతగానో సంతోషిస్తున్నామును ప్రభువా. మీ అందు ఉంచిన విశ్వాసమును బట్టి మేము నిత్య జీవం పొందుకుంటామని, తీర్పులోనికి రాకుండా మరణంలోని జీవంలోనికి దాటి ఉన్నామని ఒక నిశ్చయతను, ఒక సంపూర్ణమైనటువంటి మాకు ఇచ్చిన ఆ యొక్క ఆలోచన బట్టి మీకు వందనాలు. పాపం వలన వచ్చే జీతం మరణం అని మేము తెలుసుకున్నాము. ఆ మరణంలోంచి మేము ప్రవేశించకుండా మమ్మల్ని ఉద్ధరించి, మమ్మల్ని రక్షించి, మమ్మల్ని ప్రేమించి, కనికరించి మీరు ఇచ్చిన పరలోక భాగ్యమును బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినాన అనేక మంది ఈ మాటలు విని మారు మనసు పొంది రక్షణలోకి నడిపివ్వడానికి, ముఖ్యంగా విశ్వాస జీవితంలోను, ప్రార్థనా జీవితంలోను, వాక్యమును ధ్యానించటే ఎందును, వాక్యం అనుసరించి జీవించటే ఎందును మాకు నేర్పించి, దినదినము మమ్మల్ని విశ్వాసమును అభివృద్ధి చేసి, మీ వాక్యమునకు మా హృదయంలోనికి స్థానమిచ్చి, అనేకులకు మేలుకరంగా మీ నామానికి మహిమకరంగా జీవించే కృపను అనుగ్రహించమని, తద్వారా సమస్త మహిమాగణత ప్రభావాలు మీరే పొందుకోమని, అతి త్వరలో భూమి మీదకి మరలా రానైన మా ప్రభును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా వందనాలండి. నేను మీ సహోదరి జ్యోతి డానియల్.